జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తమతో కలిసి వస్తారు అని చెప్పి నమ్ముతూ వచ్చిన టీడీపీకి తాను ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసిన తర్వాత మనతో కలిసి వస్తారా లేదా అనే ఒక అనుమానం అయితే మొదలైంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి మాట తీరు. జనసేన ప్రభుత్వానికి జనసేనకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, చంద్రబాబుకు జగన్కి ఇచ్చారు నాకు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గానే అడిగారు. ఇవన్నీ టీడీపీలో అనుమానాలు బలపడడానికి కారణమవుతూ వస్తున్నాయి. దీని జరిగే జస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాకే, అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తాం, రాజకీయాలకు అతీతంగా వేదిక ఉంటుంది, అందరూ కలిసి రండి అని చెప్పి వాళ్ళు పిలిపించారు. అయితే ఆ మాట అయితే చెప్పారు, కానీ ఆ మాట అట్లా గాల్లో తుంపర్లాగా ఎగిరిపోయింది. అయితే ఇప్పుడు ఆ గాల్లో తుంపర్లాగా ఆ మాట ఎగిరిపోకుండా ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరునే పట్టుకొని అటు పవన్ కళ్యాణ్ను కూడా తన వైపు వచ్చేలా ఫిక్స్ చేసే ఒక భారీ వ్యూహానికి చంద్రబాబు నాయుడు గారు తెరదీయబోతున్నారు. ఆ స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక భారీ వ్యూహం అయితే చంద్రబాబు నాయుడు గారు వేస్తూ ఉన్నారు. ఇందులో ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు బీజేపీని కూడా ఫిక్స్ చేసే విధంగా. బీజేపీ వస్తుందా రాదా అన్న తర్వాత సంగతి, బట్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ను ఫిక్స్ చేసే విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ముహూర్తాన్ని కూడా అసెట్ చేశారు. మొత్తం ఇప్పుడు రాజకీయాలు అమరావతి వర్సెస్ 3 రాజధానుల చుట్టూ జరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి కాబట్టి విశాఖ కేంద్రంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంది. అటు కర్నూలులో కూడా హైకోర్టు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా నిరసనలను మనం చూసాం. ఈ క్రమంలో విశాఖపట్నం నుండి కర్నూలు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు నాకు కౌంటర్ ఇస్తూ ఉంటే అమరావతిని కేంద్రంగా చేసుకొని అమరావతి నుండి అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ అమరావతి నుంచి కౌంటర్ ఇవ్వడం కోసం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మద్దతు కూడా ఉంది అని చెప్పి చూపించడం కోసం అండ్ పవన్ కళ్యాణ్ కూడా మాతోనే కలిసి ఉన్నారు, వస్తారా రారా, కలిసి ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక డేట్ను ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేటే డిసెంబర్ 18. ఈ నెల 28వ తేదీ అమరావతి మీద సుప్రీంకోర్టులో ఒక విచారణ ఉంది. అప్పుడు ఏమైనా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే డిసెంబర్ 18 ముహూర్తాన్ని అధికారికంగా ప్రకటించబోతూ ఉన్నారు. డిసెంబర్ 18 అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది. అమరావతి ఆందోళనలు ప్రారంభమై కూడా 3 సంవత్సరాలు అవుతుంది. అండ్ అమరావతికి జగన్మోహన్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అందరూ మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ, జనసేన, టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెసు వీళ్ళందరూ కూడా అమరావతికి మద్దతుగానే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పేరుతోటి అమరావతిలో అమరావతికి మద్దతుగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ భారీ బహిరంగ సభకు మొత్తం 26 జిల్లాల నుంచి, ఉమ్మడి 13 జిల్లాల నుండి కూడా జనాలను తరలిస్తారు. అండ్ రాయలసీమ ఉత్తరాంధ్ర నుండి కూడా భారీ జనాలను తరలించి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎక్కడే కూడా పార్టీ జెండాలు కనపడకుండా ఏం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతి ప్రజలకు అండగా నిలవడం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రండి అని చెప్పి ఆహ్వానించబోతూ ఉన్నారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఫిక్స్ చేసే ప్రయత్నం, వీళ్ళతో ఉంటారా ఉండరా, ఆ సభకు వస్తారా రారా, బీజేపీతో కలిసి వస్తారా, సభా వేదిక మీద నుండి ఏం మాట్లాడతారు మొత్తం మీద అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఒక వ్యూహం ఇది. సరే, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఆ భారీ బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ఇవ్వదా అన్నది ఒక ప్రశ్నే. అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు, మరి హైకోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఒక ప్రశ్నే. ఒకవేళ ఇక్కడ ఆంక్షలు పెట్టినా, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా, రాష్ట్రం నలువైపుల నుండి కానీ జనాన్ని అమరావతికి తరలించి తద్వారా ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకొని వచ్చేసి తెలుగుదేశం పార్టీకి అమరావతికి జనాలు మద్దతుగా ఉన్నారు, దానికోసం ఎంతవరకైనా వాళ్ళు తెగించడానికి సిద్ధంగానే ఉన్నారు అని చెప్పి ఒక కొన్ని విజువల్స్ అయితే జనాల్లోకి పంపించడం కోసం దీన్ని ఉపయోగించుకోబోతూ ఉన్నారు. ఇదైతే స్పష్టం. సో అటు బీజేపీ పవన్ కళ్యాణ్ను ఫిక్స్ చేసే విధంగా,
ఇటు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల మద్దతుగానే ఉంది అని చెప్పి నిరూపించుకునే విధంగా ఒక భారీ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముహూర్తాన్ని కూడా సెట్ చేశారు, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. సో ఇది ఏమైనా మారాలి అంటే ఈ నెల 28వ తేదీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అమరావతి మీద విచారణ ఏదైతే ఉంటుందో ఈ అంశం మీద, అంటే ఏముంటుందో సుప్రీంకోర్టు చూసిన తర్వాత ఈ సమావేశం అయితే, ఈ బహిరంగ సభ అయితే ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్లీ. సో ఏమైనా కనుక అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఈ బహిరంగ సభ ఆలోచనను చంద్రబాబు నాయుడు గారు విరమించుకోవట్లేదు.